హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఇవాళ మన వీడియోలో అందరికీ ఉపయోగపడే కొన్ని మంచి మంచి టిప్స్ చూద్దామండి టిప్స్ అంటే మీరు ఎప్పుడూ చూసేవి కాదండి అన్నీ కొత్తగా ఉంటాయి అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటాయి చివరి వరకు చూసి మీకు ఏది బాగుందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం మనకి అప్పుడప్పుడు ఇటువంటి పేపర్ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదండీ రిటర్న్ గిఫ్ట్స్ అవి వచ్చినప్పుడు ఇటువంటి బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి బ్యాగ్స్ చాలా బాగుంటాయండి అస్సలు పడే బుద్ధి కాదు ఇది కూడా చూసారా ఎంత బాగుందో దీన్ని అయితే నేను చక్కగా ఇలా ఉపయోగించాలనుకున్నాను ఇటువంటి బ్యాగ్స్ ఉంటే కనుక మీరు కూడా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు అని వీడియోని షేర్ చేస్తున్నాను అండి ఇలా కట్ చేసుకుని ఈ బ్యాగ్ ఊరికే ఫోల్డ్ అయిపోతూ ఉంటుంది కదా అలా ఫోల్డ్ అవ్వకుండా స్టిఫ్గా నీట్గా నిలబడ్డానికి ఈ విధంగా కార్డ్బోర్డ్ షీట్ని అతికిస్తున్నానండి చిన్న బ్యాగ్కి ఇలా అడుగు వైపును కూడా ఒక షీట్ని అతికించాలి తర్వాత ఎక్స్ట్రా ఉండే షీట్ని ఇలా కట్ చేస్తున్నానండి మనం అతికించేటప్పుడే కొద్దిగా పెద్ద షీట్ని తీసుకుని అతికిస్తే తర్వాత కావాలంటే ఇలా కట్ చేసుకోవచ్చు చాలకుండా కట్ చేసామంటే మనకి తర్వాత ఇబ్బంది అవుతుందండి చూసారా చాలా నీట్గా వచ్చింది కదా ఇప్పుడు ఇంకా పెద్ద బాక్స్ కూడా అదే విధంగా అడుగు వైపున అలాగే పక్కన కూడా ఇలా షీట్స్ని అతికించుకోవాలి మనకి ఇది స్టిఫ్గా ఉండాలి కదండి చూడడానికి చాలా బాగుంటుంది తర్వాత చిన్న బాక్స్కి ఈ విధంగా హార్డ్ గ్లూ పెట్టానండి ఆటుకులు పెట్టి ఈ విధంగా అతికించుకోవాలి స్టెప్స్ వైజ్గా చిన్న దాంట్లో చిన్నవి పెద్ద దాంట్లో పెద్దవి చక్కగా ఇలా పెర్ఫ్యూమ్ బాటిల్స్ క్రీమ్ బాటిల్స్ అన్నీ కూడా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి మన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది మా ఇంట్లో ఇది చూసిన వాళ్ళు అయితే దేంతో చేశారో తెలిసి సూపర్ ఐడియా అంటున్నారు నచ్చినట్లయితే మీరు కూడా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం ఈ టిప్ కూడా అందరికీ బాగా ఉపయోగపడే టిప్ ఏనండి మన ఇంట్లో ఇటువంటి స్టాండ్ అయితే ఉంటుంది కదా ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్ పెట్టుకునే ఇటువంటి బాస్కెట్స్ ఉంటాయి కదండి స్టెప్స్ వైజ్గా ఈ బాస్కెట్స్ కొన్ని రోజులు వాడేసరికి ఈ విధంగా బాగా మురికి పట్టిపోతాయి చూడండి లోపల ఈ విధంగా బాగా డస్ట్ అది పేరుకుందండి దీన్ని క్లీన్ చేసుకోవాలంటే ఆ స్టాండ్ అంతా తీసి బాస్కెట్స్ సపరేట్ చేసి కడగాల్సి ఉంటుందండి లేదంటే ఎప్పటికప్పుడు ప్రతిసారి న్యూస్ పేపర్లు మారుస్తూ ఉండాలి ఇక నుండి ఆ ఇబ్బంది ఉండదండి నేను చెప్పే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి మన దగ్గర హాస్పిటల్ ఫైల్స్ ఉంటాయి కదండి ఏదైనా ఆరోగ్య సంస్థతో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రిపోర్ట్స్ అన్నీ పెట్టి ఒక ఫైల్ లాగా చేసిస్తారు కదా అవసరం లేదని మనం వాటిని తర్వాత పడేస్తూ ఉంటాము ఆ ఫైలు వాటర్ ప్రూఫ్ అండి ఇవైతే కనుక చక్కగా క్లీన్ చేసుకోవచ్చు కడిగి మళ్ళీ వాడుకోవచ్చు షీట్ పైన బాస్కెట్ని పెట్టి పెన్తో మార్కింగ్ ఇచ్చి తర్వాత కట్ చేసుకుంటే మనకి కరెక్ట్ సైజ్ అయితే వస్తుంది అలా మనకి కావాల్సిన షీట్లు ఇలా కట్ చేసుకోవాలి నాకు ఇక్కడ మూడు షీట్లు అవసరం కదండి మూడు షీట్లు ఈ విధంగా కట్ చేసుకున్నాను మీ దగ్గర బాస్కెట్ ఏ షేప్లో ఉన్నా సరే చక్కగా ఇలా కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇంకా చూడండి బాస్కెట్ని నీట్గా కడిగి తుడిచి తెచ్చానండి బాస్కెట్లు ఇప్పుడు అడుగు వైపున ఈ విధంగా ఈ షీట్లు వేసేసి తర్వాత మనం ఫ్రూట్స్ పెట్టుకున్న వెజిటబుల్స్ పెట్టుకున్న చాలా నీట్గా కనపడుతుంది మనకి ఎప్పుడైనా మురికిగా అనిపిస్తే షీట్లు పెట్టుకోవచ్చు లేదంటే అవసరమైతే నీళ్ళ కింద కడిగి తర్వాత పెట్టుకోవచ్చు అండి మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఐడియా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం మనం దోశ పిండి రుబ్బిన ఇడ్లీ పిండి రుబ్బినా ఒక్కొక్కసారి కాలాన్ని బట్టి బాగా ఎక్కువగా పులిసి పొంగిపోతూ ఉంటుంది అంటే సమ్మర్లో మనకు పిండి త్వరగా పులిసిపోవడమే కాకుండా ఊరికే పొంగి గిన్నె చుట్టూ అలా కింద కూడా పడిపోతుందండి ఈ ఇబ్బంది అందరికీ తెలిసిందే కదా ఇక నుండి ఈ విధంగా చేయండి పిండి గిన్నెలో గాజు గ్లాస్ అండి గాజు గ్లాస్ని ఈ విధంగా పెట్టి చూడండి పిండి అసలు పొంగదండి పై అంచుల వరకు వచ్చినా సరే పిండి అసలు పొంగదు చూడండి పిండి చక్కగా పొంగింది కానీ అస్సలు కిందకు రాదండి గ్లాస్ దాటి కిందకు రాలేదు చూసారా ఈసారి ఎప్పుడైనా ఈ టిప్ని ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం మనం సీసాలో నెయ్యిని స్టోర్ చేసుకున్నప్పుడు అది అయిపోయిన తర్వాత స్పూన్తో వచ్చినంత వరకు అయితే తీస్తామండి చివరిలో చూసారా ఇంకా చాలా నెయ్యి అయితే ఇలా పేరుకుని అలాగే ఉండిపోయింది అది స్పూన్తో తీయడానికి కూడా రావట్లేదు ఈ నెయ్యి అంతా రావడానికి ఒక చిన్న ఐడియా అండి చాలా బాగుంటుంది ఒక చుక్క నెయ్యి కూడా వేస్ట్ అవ్వకుండా ఈ టిప్స్ భలే ఉంటాయి మనం అన్నం వేడి వేడివేడి అన్నంలో ఈ సీసాని ఈ విధంగా కొంచెం లోపలికి పెట్టాలి తర్వాత సీసా పైన మూత తీసి కుక్కర్ మూతని ఊరికే పైన పెట్టాలండి ఇలా పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు ఆగితే చాలు నెయ్యి అంతా కరిగిపోతుంది ఇది ఒక ఐడియా అండి ఇంకో ఐడియా వచ్చేసి ఇలా మనం దోసలు వేసేటప్పుడు దోసల పెనం కూడా వేడిగా ఉంటుంది కదండి దోసలు వేసిన తర్వాత ఈ విధంగా అట్ల పెట్టి దానిపైన సీసాని బోర్లిస్తే పెనంలో నుంచి వచ్చే వేడికి లోపల ఉన్న నెయ్యి అంతా కరిగిపోతుంది చక్కగా ఇలా చుక్కలు చుక్కలుగా పెనం పైన పడుతుంది కంప్లీట్గా వచ్చేస్తుందండి అంతేకాకుండా ఇలా కూడా చేయొచ్చండి ఒక గిన్నెలో నీళ్ళని కొద్దిగా గోరువెచ్చగా చేసి స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఈ సీసాని పెట్టేస్తే నెయ్యే చక్కగా కరుగుతుంది ఈ మూడు ఐడియాలు కూడా సూపర్గా ఉంటాయండి మీకు ఏది వీలుగా ఉంటే దాన్ని ట్రై చేయండి ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దాం చికెన్ వండడం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో వండుతారు మీరు ఏ పద్ధతిలో చికెన్ కర్రీ వండినా సరే చివరిలో నేను చెప్పబోయే ఈ టిప్ని ఫాలో అయ్యారంటే చికెన్ టేస్ట్ అనేది డబల్ అవుతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా అమ్మ ఈ టిప్ని ఫాలో అవుతుందండి చాలా బాగుంటుంది మా పిల్లలైతే అమ్మ చికెన్కి ఫ్యాన్స్ అయిపోయారు నేను చెప్పబోయేది ఏంటో అని కంగారు పడొద్దండి ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉండే వెన్న పూసండి వెన్నపూసని చివరిలో మనం స్టవ్ ఆఫ్ చేసి కర్రీని దించుతాము అనగా అంటే ఒక ఐదు నిమిషాల్లో దించుతాము అన్నప్పుడు ఈ వెన్నపూస వేసేసి కలిపి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లి దించేయటమే చాలా చాలా బాగుంటుందండి ఇలా బటర్ వేయాలనుకున్నప్పుడు ఆయిల్ కొద్దిగా తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఇంకా సిక్స్త్ టిప్ చూద్దాం మన దగ్గర ఖాళీ కొబ్బరి చెప్పులు ఉంటాయి కదండీ వాటిల్లో చక్కగా నీళ్లు పోసి మన బాల్కనీలోకి వచ్చే పక్షుల కోసం చక్కగా ఈ విధంగా నీళ్ళని పెట్టుకోవచ్చు అడుగున ఒక ఇలాంటి మూతను పెడితే స్టాండ్ లాగా ఉంటుందండి కొబ్బరి చెప్ప అటు ఇటు దొరిపోకుండా ఉంటుంది ఈ ఐడియా నాకు ఎందుకో నచ్చిందండి మనం ప్రత్యేకంగా ఏమీ చేయకపోయినా కనీసం ఇలా చేసిన కొన్ని పక్షుల దాహమైనా తీరుతుంది కదా మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు ఇంకా సెవెంత్ టిప్ చూద్దాం మీకు అసలు ముగ్గుతో చిన్న గీత గీయడం కూడా రాకపోయినా చక్కగా ఈ డిజైన్స్ వేసుకోవచ్చండి అదేలాగో నేను ఒక వీడియో చేసి పెట్టాను చూడని వాళ్ళు నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి లింక్ని షేర్ చేస్తాను ఇదేదో చాలా కష్టం అనుకోవద్దండి ఐదంటే ఐదే నిమిషాల్లో అయిపోతుంది మనం బయట నుంచి ఏం కొనక్కర్లేదు మన చేతులతో మనమే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా ఎయిత్ టిప్ చూద్దాం మనం ఇంట్లో పాచి ఓడిస్తే ఎత్తడానికి చాటతోనే పని లేదండి ఇలా కూడా చక్కగా మనం ఈ విధంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు పనికిరాని హాస్పిటల్ ఫైల్స్ ఉంటాయి కదండి చక్కగా దాంతో ఈ విధంగా మన పని అయితే అవుతుంది డస్ట్ కూడా అసలు ఏముండదండి నిజం చెప్పాలంటే నాకు చాటకన్నా కూడా ఈ షీట్కే డస్ట్ అనేది బాగా శుభ్రంగా వచ్చేసింది మీకు నచ్చకపోతే ఎప్పుడైనా ఎమర్జెన్సీగా అయినా ఇలా షీట్ని ఉపయోగించుకోవచ్చండి కొత్త చాట కొనే వరకు ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి నైన్త్ టిప్ చూద్దాం మనం ఇంట్లో అప్పుడప్పుడు ఇటువంటి ధూప్ స్టిక్స్ని వెలిగిస్తాం కదా ఇలా వెలిగించినప్పుడు వాటి దూపం అనేది ఈ విధంగా కింద నేల మీద పడుతూ ఉంటుంది దాన్ని మళ్ళీ శుభ్రం చేసుకోవటం మనకైతే ఒకదానికి ఒకటి పని ఎక్కువైనట్టు ఉంటుంది కదా ఆ ఇబ్బంది లేకుండా చక్కగా ఇలా ఈసారి అయితే తప్పకుండా ఇలా ట్రై చేయండి కొబ్బరి చెప్పులో ఈ విధంగా ధూప్ స్టిక్ స్టాండ్ పెట్టేస్తే చక్కగా ధూపం అంతా దాంట్లోనే పడుతుందండి ఐడియా నచ్చింది కదా ఇవాళ వీడియోలోని ఈ టిప్స్ అన్నీ కూడా మీకు అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న పిల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో